నిత్యం నీళ్లు తాగితే వ్యాధులు దరిచేరవని, చర్మం కూడా చాలా మెరుస్తూ ఉంటుందని, అసలు అన్ని రోగాలకి కూడా ఒకటే ఒక సొల్యూషన్ వాటర్ తాగడమని, తప్పకుండా రోజుకి 4 నుంచి 6 గ్లాసులు తాగుతూనే ఉండాలి అంటూ మన డాక్టర్లు చెప్తుంటారు. అయితే ఎప్పుడైనా సరే, ముఖ్యంగా సమ్మర్లో అయితే మనం ఎప్పుడైనా ఒక గంటైనా సరే వాటర్ లేటుగా తీసుకుంటే గొంతు ఎండిపోతూ ఉంటుంది. ఆహారం తిన్నా తినకపోయినా కుక్క నీళ్లు నోట్లో పెడితే అబ్బా ఆ సుఖమే వేరు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న ఒక అమ్మాయి గురించి తెలిస్తే ముక్కును వేలేసుకుంటారు. ఈమె చుక్క నీళ్ళు తాగకుండా జీవించేస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 1 సంవత్సరం నుంచి ఈ అమ్మాయి ఇలాగే ఉంటుంది. అసలు సంగతి ఏంటి అనేది కనుక చూసినట్టయితే, బాలిలో నివసిస్తున్న సోఫియా పార్తిక్ అనే 35 ఏళ్ల మహిళ యోగా శిక్షకురాలుగా పనిచేస్తుంది. 1 ఏడాది క్రిందట ఈమెకు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడింది. కీళ్ల నొప్పులు, కళ్ళ ఉబ్బరం, ఫుడ్ ఎలర్జీ, జీర్ణ సమస్యలతో తెగ ఇబ్బంది పడిపోయింది. దీంతో ఆమె కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇంకా ఏం చేయాలరా బాబు అనుకునే లోపు తనకు తెలిసిన కొంతమంది వైద్యులు నో వాటర్ డైట్ చేయడం మంచిది అని చెప్పడంతో వెంటనే స్టార్ట్ చేసేసింది. పోషకాలు కావాలంటే కేవలం నీళ్లు మాత్రమే తాగాల్సిన అవసరం లేదని, ఆహారంలో ఉండే నీటిని సైతం శరీరానికి సరిపోతుందని సోఫియా చెబుతోంది. పళ్ళు, కూరగాయలతో తన శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తున్నాయని తెలిపింది. ఈ డైట్ పాటించిన తర్వాత తనకు గతంలో ఎదురైన అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయాయని పేర్కొంది. అయితే అసలు ఏం జరిగింది ఈ అమ్మాయికి అంటే, ఉబ్బిన కళ్ళకు చికిత్స చేయించుకోవడానికి ఆసుపత్రికి వెళ్తే డాక్టర్లు శస్త్రచికిత్స చేయాలన్నారు. దీంతో ఎంతో ఆందోళనకు గురైంది ఆ అమ్మాయి. నా సమస్య తెలుసుకున్న ఫ్రెండ్ డ్రై ఫాస్టింగ్ చేయాలని చెప్పింది. నీటిని తాగకుండా కేవలం పళ్ళు, కూరగాయలు మాత్రమే ఆహారంగా తీసుకోవాలని సూచించడం వల్ల నేను అదే పాటిస్తున్నాను. నీళ్ళు తాగితే ఏమవుతుంది అనే విషయం కనుక మనం గమనించినట్లయితే, బాటిల్ లేదా ట్యాప్ వాటర్ని తాగినట్లయితే ఒత్తిడిపై, కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల ఆ కిడ్నీలు ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి బదులు శరీరాన్ని ఉబ్బేలా చేస్తుంది. ఆరోగ్యంగా ఉండడానికి నీళ్లే తాగాల్సిన అవసరం లేదు. ఒకసారి కొబ్బరి నీళ్ళు లేదా పండ్ల రసాలు వాటివి కూడా తాగొచ్చు అంటూ సోఫియా చెప్తుంది. అయితే రోజుకు 14 గంటల పాటు ఏ నీరు కానీ నీటిని కలిగిన ఆహారాన్ని కానీ ముట్టదు. ఆ తర్వాత నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలను మాత్రమే ఆరగిస్తుంది. 1 ఏడాదిలో డైటింగ్లో ఆమె 52 గంటలు నిర్విరామంగా నీరు కలిగిన ఏ ఆహారాన్ని ముట్టుకపోవడం గమనార్హం. అయితే ఇదంతా పరిశీలించిన డాక్టర్లు నిజంగా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎందుకని అంటే, ఒక చుక్క నీరు కనీసం ఒక పూట తాగకపోయినా కూడా మనం విలవిల్లాడిపోతాం. అలాంటిది ఈ అమ్మాయి ఈ రకంగా చేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ విషయం గురించి మీరేమంటారనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.